హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారాలు. ఫ్రెండ్స్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల అంశంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు అని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పాలన మొదలవుతున్న కొద్దీ కొత్త రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ఎన్నికల్లో అనూహ్య ఔటమిని చవి చూసిన మాజీ సీఎం జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలను కలిశారు. ఎన్నికల ఫలితాలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ శకుని పాచికలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల అంశంపై చర్చ జరగాలన్నారు. జగన్ త్వరలో రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమై పలు అంశాలపై నేతలకు సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ సమావేశంలో 2024 ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైందని, శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువ అని చెప్పారు. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గదర్శకాలు ఇస్తూ ప్రజా సమస్యలపై ఎవరి ప్రలోభాలకు తలగకుండా పోరాడాలని సూచించారు. వైసీపీ నేతలపై 4-5 కేసులకు భయపడవద్దని జగన్ అన్నారు. రాష్ట్రంలో 40% ప్రజలు తమకు అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు. మనం చేసిన మంచిని ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారని జగన్ అన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఈవీఎంలకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. శిశుపాలుడిలా చంద్రబాబు చేసిన తప్పులకు లెక్క చెప్పాలన్నారు. ఈ నెలలో అందించాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన హనీమూన్ నడుస్తుందని, వారికి కాస్త సమయం ఇవ్వాలని జగన్ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన సమయం పూర్తయిన తర్వాత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మాట్లాడకుండా కూడా చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసన మండలిలో గట్టి పోటీ ఇస్తామన్నారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న రాజకీయ దాడులపైన చర్చించారు. జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. పార్టీ క్యాడర్ను పరామర్శించడమే ఈ పర్యటన ఉద్దేశమని చెప్పారు. జగన్ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.